క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతానక ప్రార్థన చేశాను, ప్రభా ఈ రోజు ఏమన్నా సరే చూడకూడదు అని ప్రార్థన చేశాను. చూడ చదువుకున్నా సీరియస్. అయితే మా ఇంటి పక్కన టీవీ పెట్టాడు, సౌండ్ గట్టి పెట్టుకొని అంటున్నాడు. కాబట్టి వాళ్ళు ఫోర్ కొట్టినప్పుడు, అవుట్ అయినప్పుడు, సిక్స్ కొట్టినప్పుడు అందరూ అడుస్తారు కదా, ఏమైందో. ఎదురుగా టీవీ లేదు కానీ ఎక్కడుందే లోన్ ఉంది. అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభా ఇప్పుడు నువ్వు టీవీ బంద్ చేయమన్నా చేశాను, ఇది నేను చేయగలదు. ఆ పక్కింటో టీవీ పెట్టి నన్ను తీసుకొస్తున్నాను, అది నేనేం చేయలేను. నువ్వు ఏమనుకోనంటే చిన్న సాయం చేసుకోవా, ఆ పక్కింటో టీవీ ఆగేటట్లు చూడవాను. మామూలుగా చదువుకుంటున్నాను, గంట గంట బాగైపోయింది, మక్కోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు టౌంట్ అంతా కారిపోతుంది. కొంచెం మామూలు చూసుకో అని అంటే ఫ్యాన్ ఎవడ అనిపించాడు అని అన్నా. ఎవడ అనిపించింది, కరెంట్ పోయింది గంట క్రితం అని అన్నాను. ఇప్పుడు మా టీవీని ఎవరు ఆపారు? నేను. మా పక్కింటో టీవీని అది ఎవడ ఆపేశాడు? ఎందుకంటే మనసులో డిసైడ్ అయిపోయింది ఆపుకోవటం అంటే. మీలో చాలా మంది పడిపోయారు అక్కడే, చాలా మంది అంటుంది సార్ చాలా సార్లు అనుకున్నాను సార్ పడిపోయాను సార్ అనుకున్నావు, కానీ దేవుడికి అప్పగించదు. ప్రభా నువ్వు నన్ను కాపాడు, నా వల్ల నా అవ్వట్లేదు, దేవుడి చేతికి అప్పగించి అప్పుడు జరుగుతుంది.